సోషల్ పోస్ట్ టీవీ దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని పొలిటికల్ కొన్ని సినీ టాపిక్స్ మాట్లాడుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గ్రేట్. ఇప్పుడు మనం శ్రీదేవి గారు టాపిక్ కూడా వచ్చింది కాబట్టి ఆవిడ గురించి ఏం చెప్తారు మీరు? ఎవరమ్మా? శ్రీదేవి గారు. శ్రీదేవి అది వేరమ్మా. శ్రీదేవి దగ్గర పనిచేసేవాడిని నేను. నెలకి 650 రూపాయలు జీతం ఇచ్చేది శ్రీదేవి అమ్మ కూచి. అమ్మ ఏమి చెప్తే చేస్తుంది అన్నమాట. శ్రీదేవిని కూడా ఇద్దరు తమిళ నటులు ప్రేమించారు. ప్రేమించి తీరా దగ్గరికి వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చేశారు. ఎందుకు తెలిసిందే కదా, అందరి కమల్హాసన్ ప్రేమించాడు, హ్యాండ్ ఇచ్చేసి వానగీరత్వాన్ని పెళ్లి చేసుకున్నాడు. రజనీకాంత్ ప్రేమించాడు, హ్యాండ్ ఇచ్చేశాడు. దాని తర్వాత హిందీ మిథున్ చక్రవర్తి ప్రేమించాడు, ఆయన కోసం చాలా కష్టాలు పడింది, ఆయన హ్యాండ్ ఇచ్చేశాడనమాట. ఆ మిథున్ చక్రవర్తి ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చేశాడో ఇంకా జీవితంలో ఎవడొచ్చినా ఓటే అనేటువంటి భావంతో ఉంది. అది చాలా ప్రాపర్టీస్ కొంది. ఈలోగా ఆవిడ కష్టాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయంటే, ఈ శ్రీదేవి చెల్లి లత ఆస్తిలో సగ భాగం ఇవ్వమంది. అదేంటది, ఏదో తను సంపాదించుకుంది, అది ఆ నాన్న ఆస్తి కాదు, వాళ్ళ అమ్మ ఆస్తి కాదు. సహజంగా అక్కచెల్లెళ్ళు సంపాదించుకుంటే ఏదైనా ఇష్టమైతే ఒక నగను అట్టేస్తారు. నా ఆస్తిలో సగ భాగం ఏంటి? కోర్టుకెళ్ళింది. అక్కడేంటంటే శ్రీదేవికి తండ్రి కాదు, లతకి తండ్రి అయ్యప్ప. అంటే అయ్యప్ప అంటే శ్రీదేవికి ఫాదరు అని పిలువబడ్డవాడు, లత ఫాదరు. తను కోర్టుకెళ్తే కోర్టు ఆవిడకి సగం ప్రాపర్టీ ఇవ్వమని, ఆ ప్రాపర్టీ అంతా ఆ అయ్యప్ప సంపాదించినట్టుగా వాడు లాయర్ ఆయన. శ్రీదేవి సంపాదించిన ప్రాపర్టీ అయ్యప్ప సంపాదించినట్టుగా సృష్టించి కేసు వేసి ఆ కేసు గెలిచాడు. అది ఫస్ట్ డిస్క్రై. అంటే నాకు ఎవరు లేకుంటే ఉండబట్టి కదా ఇంత మాయ జరిగిందని అప్పుడు చేసుకుంది. తనకి ఎవరు కావాలి కదా. తర్వాత రెండో షాక్ ఏంటంటే, అమ్మ కూచి ఏమి చెప్పినా అమ్మ చెప్పినట్టే చేస్తుంది. అమ్మ కూర్చుంటే కూర్చుంటుంది, అమ్మ నించోమంటే నించుంటుంది, అమ్మ ఏం చేయమంటే చేస్తుంది అన్నమాట. ఇది ఒక ఉదాహరణ చెప్తా. శ్రీదేవి అంటే ఒక అరబ్ షేక్కి విపరీతమైన పిచ్చి, మామూలు పిచ్చి కాదు. రోజుకు ఒక ఉత్తరం రాస్తుండేవాడు. నాకేమో ఏం చేసేవాడు, ఈ ఉత్తరాలు ఆవిడ పంపించండి అని నాకు చెక్కులు పంపించేవాడు. అప్పట్లో 1000 రూపాయలు నా పేరు చెక్కులు పంపించేవాడు అనమాట. ఉత్తరాలు శ్రీదేవి చూపించండి అని వచ్చాడు. వచ్చిన తర్వాత శ్రీదేవి వాళ్ళ అమ్మతో మాట్లాడాడు, నాకు శ్రీదేవితో మాట్లాడుతూ ఉంది అని. వాళ్ళకి వాళ్ళ భాష తెలుసు కదా, శ్రీదేవితో మాట్లాడదామంది, శ్రీదేవితో ఫోన్ చేద్దామందంటే వాళ్ళ భాషలో వాళ్ళు తెలుసు. అప్పుడు చెప్పింది శ్రీదేవి మదరు, అక్కడ టీనగర్లో సరస్వతి మహలు 4000 గజాల్లో ఇల్లు. ఆ ఇల్లు కొనేసి శ్రీదేవి పేరుని రిజిస్ట్రేషన్ చేయించి నువ్వు వచ్చినట్టయితే అప్పుడు శ్రీదేవి నీతో మాట్లాడుతుంది అని చెప్తే, ఆ పిచ్చోడు ఆ 4000 గజాలు ఇల్లు ఆ సరస్వతి మహల్ కొనేసి డాక్యుమెంట్స్ తీసుకొచ్చాడు. అంటే ఇలాంటి వాడు ఎట్లాంటి పిచ్చోళ్ళు ఉన్నారు చూడు. అప్పుడు శ్రీదేవి మాట్లాడింది. అయితే ఇవన్నీ ఎందుకంటే తల్లి ఏమి చెప్తే అది చేస్తుంది అని చెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థమైందా? అలాంటి తల్లికి బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఆ బ్రెయిన్ ప్లేస్మెంట్ రాంగ్ ప్లేస్మెంట్ అయిపోయింది. తెలుసా నీకు? రాంగ్ బ్రెయిన్ ప్లేస్మెంట్ డెబరేజీ ఇచ్చారు వాళ్ళకి, ఎంత ఎన్నో కోట్లు ఇచ్చారు అప్పటికి. కరెక్ట్గా నాకు ఫిగర్ తెలియదు. ఆ తర్వాత ఎప్పుడైతే తల్లి చచ్చిపోయిందో ఇంకా చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరో చూడాలి, ఎవరో చెప్పాలి, ఎవరో ఈ చేయమని చెప్తే కానీ చేసేది కాదు. అందువల్ల ఆవిడ బోనిక పూని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా కష్టాలు పడింది. ఆ బోని కపూర్ భార్య శ్రీదేవి జాన్వీ కపూర్ కడుపులో ఉంటుండగా కడుపు మీద తన్నింది.
ఈ జాన్వి కపూర్ కడుపులో ఉంటుండే గాను. కొట్టారు, తిట్టారు, నానా హింసలు పెట్టారు. అలాగే అర్జున్ కపూర్ అని బోనీ కపూర్ కొడుకు నోటికి వచ్చినట్టు తిట్టేవాడు. ఇవన్నీ భరించింది. ఆ లాస్ట్లో పెద్ద అప్పులు పాలైపోయారు. నెలకి ఒక 25 లక్షలు 30 లక్షల రూపాయలు వడ్డీలు కట్టేవారు. అప్పుడు ఆయనకి శ్రీనివాసుడు కొండకు వచ్చేది. ఒకసారి ఎందుకో రామానాయుడు స్టూడియోకి వచ్చినప్పుడు వెళ్ళి కలిశారు. అమ్మ ఎలా ఉన్నారమ్మ అంటే చెప్పింది, ఏ బా వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి కదా, కొంచెం బాగా పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉంది కదా, కొంచెం ట్రబుల్ అంటే నాకు ఒకరికే చెప్పేది కాదు, నాకు తెలుసు కదా మేము ఏ పరిస్థితిలో ఉండేవారో తెలుసు, బా నాట్ గుడ్ అని చెప్పింది. ఏంటంటే నెలకి ఒక 30 లక్షలు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రామారావు గారు మనకి ఒక్కసారి పాలు పొంగినట్టు పొంగింది. అట్లాంటిది మమ్మీ లేకపోయేసరికి ఏమీ లేకంటే మమ్మీతోనే పోయింది అదృష్టం అంతా అని కొంచెం కళ్ళబుట్ట నీళ్ళు పెట్టుకో అది. అంటే ఆ అప్పులు పాలు ఎక్కువైపోవడం వల్ల శ్రీదేవికి, శ్రీదేవి గారు చనిపోయినట్టయితే ఎల్ఐసి ఒక 200 క్రోర్స్ వస్తుంది. అర్థమైందా? అప్పుడు శ్రీదేవి చనిపోవాలి, చనిపోవడం కానీ చనిపోయింది అంతే. చావు వెనక కూడా ఆ చావు వెనక కూడా ఎవరో ఒకళ్ళ హస్తం అయితే ఉందని బలమైన కారణం ఉంది. ఎవరికి 200 కోట్లు కావాలో వాళ్ళే ఏదో పుణ్యం కట్టుకొని ఉంటారు. ఇంతకంటే ఎవరికి చెప్పలేను. నాగ చైతన్య గారి దగ్గరకు వస్తే మీరు ముందు నుండి చెప్తున్నారు సమంత నాగ చైతన్య మళ్ళీ కలుస్తారు అని, కానీ నాగ చైతన్య గారు రెండో పెళ్లి మీద రూమర్స్ మాత్రం ఆగడం లేదు. సో కొంతమంది అంటారు నాగార్జున లానే నాగ చైతన్య కూడా రెండో పెళ్లి చేసుకొని రెండో పెళ్లితో సెటిల్ అవుతారు అని కొంతమంది అంటారు, కొంతమంది లేదు సమంతతోనే ఉంటారు అని అంటారు. సో మళ్ళీ మీ ఒపీనియన్ అడగాల్సి వస్తుంది కాబట్టి సమంత తను నీ పొరపాటు చేశాను నేను చైతన్యకి అని అశీస్ ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర పడుతుంది. ఇంకెవరైనా నాగ చైతన్యని పెళ్లి చేసుకుంటే ఇన్ని పేక పిసికేస్తుంది. అంత ప్రేమించింది చైతన్యని. కనుక నాకు ఎప్పటి నుంచి చెప్తున్నాను నా జర్నలిజానికి దీనికి పోటీ లేకపోతే అసలు నాకు అనుభవం లేనట్టే ఒప్పుకుంటాను నేను. మనిషిని ఫేస్ చూస్తే చెప్పవచ్చమ్మా, ఒక మాట చూస్తే చెప్పవచ్చు. ఏముంటుంది నేను నాకు చైతన్యే గుర్తుకొస్తున్నాడు, చైతన్య జ్ఞాపకొస్తున్నాడు, చైతన్య చూడకపోతే ఉండలేకపోతున్నాను అని ఇలాగా నేను తప్పు చేశానని ఏడుస్తుంది. చైతన్య గురించి ఏదైనా మంచి మాట్లాడితే కళ్ళల్లో ఒక విరుజు, ఏదైనా బాధగా ఉన్నట్టే వాళ్ళ వాళ్ళ ఏడ్చేస్తుంది. అంత పిచ్చిగా ప్రేమించినటువంటి సమంత డెఫినెట్గా సమంత చైతు కలుస్తారు.